నమస్కారం నేను మీ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం దసరా పండుగ తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పండుగ దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చీరల పంపిణీ విధానం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టింది దానిని స్వాగతిస్తూనే ప్రతి విషయంలో కూడా కుంభకోణాల మాదిరిగా పేద ప్రజలను దోసుకునే మాదిరిగా పేద ప్రజలకిచ్చే బట్టలల్లో కూడా కట్టుకునే చీరలలో కూడా మీ అవినీతి బట్టు బయలు అవుతూ ఉంది పద్దెనిమిది లక్షల చీరలు తెలంగాణ రాష్ట్రం మొత్తం పంచి పెడతా ఉన్నారు దానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది అంటే ఒక్కో చీర విలువ ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు కానీ మీరు ఇచ్చే చీరలు వంద రెండు వందలైనా ఉంటాయన్నాయా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని మంత్రులను ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులందరినీ మేము అడుగుతా ఉన్నాం అంటే మీరు ఇచ్చే చీరల విలువ పద్దెనిమిది కోట్లు దీన్ని బట్టి చూసినా ఓ ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు అనుకుందాం ఓ ముప్పై కోట్లు అనుకుందామయ్య కానీ ఇంకా మిగతా మూడు వందల చిల్లర కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయా మూడు వందల చిల్లర కోట్ల కుంభకోణం ఓన్లీ ఈ చీరల మీదనే జరుగుతూ ఉంటే ఇంకా మిగతా పథకాలు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారయ్యా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకయ్యా ఇంత దారుణమైన స్థితిలో ఉన్నారు మీరు ప్రతి దాంట్లో కూడా దోచుకోవడం కాంట్రాక్ట్లు కుమ్మక్కులు కమిషన్ల దంద ఇప్పటికైనా మారండి పేద ప్రజల కోసం వాళ్ళు తీసుకునే సొమ్ము ఎవరి దగ్గర నుంచి కూడా తప్పుగా అన్యాయంగా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే దేవుడు అనేవారు ఉన్నారు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు తెలంగాణ ప్రజలరా అన్నీ గమనించండి అన్ని గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మీకు మంచి బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి థ్యాంక్ యూ